తెలుగుదేశం పార్టీ నాయకులు రఫీ గారు మనతో ఉన్నారు లైవ్ ద్వారా. నమస్తే రఫీ గారు. ప్రభుత్వం ఏమో ఈ పరిస్థితికి కారణం కేంద్ర ప్రభుత్వమే, కావాల్సిన బొగ్గు అందజేయడం లేదు, అవసరమైన మేరకు విద్యుత్నైనా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. మీరు కూడా కాసేపు క్రితం మీడియాతో మాట్లాడినట్టున్నారు. మీరు పరిశీలించిన అంశాలు ఏంటండి? రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ప్రధాన కారణం ఏంటి? విద్యుత్ ఉత్పత్తి కూడా లేకపోవడానికి, బొగ్గు కొరత ఏర్పడడానికి ఉన్న కారణాలు, అసలు కారణాలు మీరే ఏమని మీరు విశ్లేషిస్తారు? నమస్తే అండి మీకు, TV5 వీక్షకులందరికీ. నేను ఇందాక డీటెయిల్ ప్రెస్ నోట్ పంపించాను, ప్రెస్లో కూడా మాట్లాడాను. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు మిగులు విద్యుత్ ఉందండి మన రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు 10,000 మెగావాట్ల విద్యుత్ని అదనంగా ఉత్పత్తి చేశారు రాష్ట్రం విడిపోయి మనకి రాష్ట్రం విభజిత రాష్ట్రం వచ్చినప్పుడు. రాష్ట్రంలో ఒక్క రోజు కూడా కరెంటు కోత కానీ, ఒక్క నిమిషం కూడా కరెంటు కోత లేకుండా 5 సంవత్సరాలు ఆయన మేనేజ్మెంట్ చేశారు. అనేక రకాల విద్యుత్ ప్లాంట్స్ని, అటు సౌర విద్యుత్ కానీ, పవన విద్యుత్ కానీ, గ్యాస్ ఆధారిత విద్యుత్ కానీ, హైడెల్ పవర్ కానీ, థర్మల్ పవర్, ఈ ఐదింటిని సమానంగా చూసుకుంటూ అభివృద్ధికి, ప్రజల పురోగతికి విద్యుత్ చాలా ముఖ్యమైనటువంటి వనరు కాబట్టి, ఇంధనం కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా వాడాలి, దాన్ని పెంచాలి అనేటువంటి పరిస్థితిలో ఆయన పరిపాలన చేశారు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని, నీ స్వార్థం కోసం, ఇందులో కమిషన్ల కోసం నువ్వు పనిచేస్తున్నటువంటి థర్మల్ ప్లాంట్లో విద్యుత్ ఆపేసి బయట మార్కెట్లో తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ రేట్ అవుతుంది ప్రొడక్ట్ చేస్తే అనేటువంటి ఒక సూత్రం తీసుకొని ఇక్కడ థర్మల్ ప్లాంట్స్లో జరుగుతా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ని ఆపేసి నువ్వు చేసినటువంటి స్వార్థం కోసం కాదా ఇవాళ రాష్ట్రం ఇది ఎదుర్కొంటున్నటువంటి సమస్య? బొగ్గు లేదని చెప్పేసి నువ్వు అంటావు, కానీ కేంద్ర ప్రభుత్వం బొగ్గు కొరత లేదు, ఎంత కావాలంటే అంత 20 లక్షల టన్నుల బొగ్గు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 40 రోజులు ముందే మేము తెలియజేశాం, కానీ వాళ్ళు బాకీ పడ్డారు అన్ని బొగ్గు కొనే కేంద్రాలకి, సింగరేణికి కానీ లేదా మహానది కోల్డ్ ఫీల్డ్ కానీ, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు కానీ అన్ని చోట్ల బాకీలు పడి వాళ్ళు ఇవాళ చేతులు ఎత్తేసి. అసలు ఇంకోటి ఏంటంటే బయట కొనాలనేటువంటి తపన, బయట కొంటే 20 రూపాయలకైనా సరే కొనేసి 15 రూపాయల నుంచి 20 రూపాయలు కొంటే అందులో కమిషన్లు వస్తాయనేటువంటి ఉద్దేశంతో కృత్రిమంగా సృష్టించినటువంటి ఇది విద్యుత్ కొరత తప్పితే ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదండి. ప్రదీప్ గారు సార్ కూడా రద్దు చేసి పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేసి మరీ బయట నుంచి కొన్నాం, తక్కువ రేటుకే మేము కొనడం ద్వారా డబ్బు ఆదా చేసామని చెప్పారు. అది తక్కువ ఆ రోజున 2.5 రూపాయలు ఉంటే 3.30 రూపాయలు కొన్నిటికి ఉంటే ఎక్కువ రేటు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఆ పీపీఎల్ రద్దు చేస్తే అది విదేశీ సంస్థలతో ముడిపడిన అంశం, అది రద్దు చేయకూడదు అని చెప్పి కేంద్రం చెప్పినా పెడచెవిన పెట్టి రద్దు చేశాడు. ఇదే పెద్ద మనిషి మళ్ళీ కొత్తగా పీపీఎల్తో అగ్రిమెంట్ చేసుకున్నాడు, అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళ 20 రూపాయలు కొనడానికి సిద్ధపడ్డాడు. అంటే దీన్ని ఏమన్నా పాత రేటుకే కొనే అవకాశం ఉండేది కదా, దాన్ని రద్దు చేసుకోవడం వల్ల ఏర్పడిన పరిణామం అంటారు అది? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఈయన ప్రతి దాంట్లో లాలొచ్చి ప్రతి దాంట్లో అవినీతి కోసమే. మనం చూస్తున్నాం కదండి, ఇసుక స్వేచ్ఛగా దొరికేది, ఈయన వచ్చిన తర్వాత పాలసీలు మార్చి ఇసుక గురించి కార్మికులు ఎంతమంది చనిపోయారు, ఎంత ఆందోళన జరిగింది, ఇప్పటికీ ఇసుక దొరకనటువంటి పరిస్థితి. ఇవాళ కరెంటు మీద పడిపోయాడు ఈయన, ఇతనికి చేతకానితనము లేదా అందులో లాభ అందులో కమిషన్ల కోసం చేసేటువంటి కక్కుర్తి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోకుండా, నాకు 151 సీట్లు ఉన్నాయి, 22 పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, నాకేం కాదనేటువంటి ధీమాతో అతను ఒక మూర్ఖపు పరిపాలన అందిస్తున్నాడు ఈ రాష్ట్రానికి. మరి ప్రజలు ఏం చేయాలి? ఇప్పటికే అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో ఇప్పుడే వర్షాకాలంలో కరెంటు కోతలు ఉంటే ఇంకా సమ్మర్ వచ్చేటప్పటికి చూడండి ఇంకేముంటుంది పరిస్థితి. అసలే పరిశ్రమలు లేవు,
ఉన్న పరిశ్రమలకి కరెంట్ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటే ముఖ్యమంత్రి మాట్లాడు, ఆ సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడిస్తాడు, ఆ విద్యుత్ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడో తెలియదు, ఈ ప్రభుత్వంలో ఎవరు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ప్రదీప్ గారు, ఇవాళ ఈ పక్క తెలంగాణ రాష్ట్రం 2 కోట్లు సంపాదిస్తుందండి ఆ కరెంట్ అమ్మి, వాళ్ళకి మిగులు కరెంటు తెలంగాణ రాష్ట్రం మిగులు కరెంట్ని అమ్మితే యూనిట్ కి 20 రూపాయలు చొప్పున తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తుంది అంటే తద్వారా వారు ఆదాయాన్ని పొందుతున్నారు. సార్, 2 కోట్ల రూపాయలు తెలంగాణ రోజుకి విద్యుత్ మీద సంపాదిస్తూ ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 60 కోట్లు ఖర్చు పెడుతున్నారండి కరెంట్ కొంటానికి, 40 మిలియన్ యూనిట్లు 20 రూపాయలు లొక్కన లెక్కేస్తే 60 కోట్లు అయిందండి. వాళ్ళే 2 కోట్లు సంపాదిస్తున్నారు, మనం 60 కోట్లు పెట్టి విద్యుత్ కొంటున్నాం అంటే అసలు ఈ ప్రభుత్వానికి అసలు ఏమనాలో అర్థం కావట్లేదు సార్. అసలు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు అంటున్నారు ప్రజలు. అయితే ఇక్కడ రఫీ గారు గమనించాల్సిన విషయం ఒకటి, ప్రభుత్వం వేసిన అంచనాల్లో తప్పు ఉంటే పొరపాటు ఈ రకంగా బహిరంగ మార్కెట్లో తక్కువగా వస్తుంది అనుకుంటారు, ఇటువంటి విపత్కర పరిణామాలను ఊహించి ఉండకపోవచ్చు. రెండవది, అసలు నిర్వహణ విషయంలో కూడా తీవ్రమైన లోపాలు కనిపిస్తున్న పరిస్థితి ఉంది కదా. మన దగ్గర థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు ఉండి వాటికి అవసరమైన బొగ్గుని సమకూర్చుకోవడంలో ఎన్ని రోజులకు అవసరం ఉందో తెలియకుండా పూర్తిగా బొగ్గు కొరత ఏర్పడిన తర్వాత కేంద్రానికి లేఖ రాసిన పరిణామాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు 15 రోజులకి మినిమం సరిపడా బొగ్గుని సేకరించుకోవాలండి, వాళ్ళకి బాకీ కట్టాలి కదండి. ఇప్పుడు 2000 కోట్ల రూపాయలు సింగరేణి కాలరీస్ కట్టాలంటున్నారు, మరి 2000 కోట్ల రూపాయలు కట్టాలి కదా, కట్టకపోతే వాళ్ళు ఇవ్వరు కదా. అలాగే గెయిల్ కూడా కట్టాలి, వాళ్ళకి 200 కోట్ల రూపాయలు కట్టవలసి ఉంది, వాళ్ళకి కట్టడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ బొగ్గు తీసుకోకుండా థర్మల్ యూనిట్లు మూసేయాలి. ఇక్కడ ఎంత కాదన్నా సరే 4.5 రూపాయలకు యూనిట్ వస్తుంది సార్, 20 రూపాయలు కొనాలనే దాసి తప్పితే ఆయనకి, మరి దీంట్లో థర్మల్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయితే ఆయనకు ఉపయోగం ఉంది, ఆయనకి ఏం రాదు కదా. ప్రభుత్వానికి ఉంటుంది కానీ వ్యక్తిగతంగా ఆయనకి ఏం లాభం లేదు కదా. అందుకనే యూనిట్లు మూసేస్తా ఉన్నాడు. బొగ్గు అవసరం లేదనేటువంటిది ఇప్పుడే ఉంటున్నాడు, బొగ్గు కొరత కారణంగా థర్మల్ యూనిట్లు పనిచేయట్లేదు అన్నాడు. ఇప్పుడు థర్మల్ యూనిట్లు మూసేసినా మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అలా ఉండవలసిందే, అక్కడ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సింది కదా, ఇది ప్రజల మీద భారమే కదా. ఉత్పత్తి లేని కేంద్రాల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఆఫీసర్ల దగ్గర నుంచి కింద గుమాస్త దాకా అందరికీ జీతాలు ఇవ్వాలి కదా, కార్మికులందరికీ జీతాలు ఇవ్వాలి కదా. మరి ఇదే విధానమో అర్థం కావట్లేదు. 4.5 రూపాయలు అవుతుందంటే అవుతుంది 4.5 రూపాయలు, 20 రూపాయలు ఎక్కడ, 4.5 రూపాయలు ఎక్కడ, కొంతమంది 3.30 రూపాయలు అవుతుంది అంటున్నారు ధర్మంలో విద్యుత్ ప్రొడక్షన్. ఇప్పుడు హైడెల్ కరెంట్ ఉంది సార్, వర్షాలు బాగా పడటం వల్ల కొంత మనకి కరెంట్ వస్తా ఉంది. రేపు ఈ వాటర్ తగ్గిపోయిన తర్వాత ఆ కరెంటు కూడా రాదు కదా. ఇప్పటికే 60 కోట్ల రూపాయలు పెడుతున్నాడు, అప్పుడు 120 కోట్ల రూపాయలు పెడతాడు రోజుకి. ఏంటో అర్థం కావట్లేదు సార్ ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఏంటో. ఈ 10 అసలు నువ్వు ఇవాళ కేంద్రానికి ఉత్తరం రాయటం ఏంటి, ఇవాళ బొగ్గు కొరత ఉంది, వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి ఆగింది, వర్షాలు తగ్గిపోయినాయి, బొగ్గు ఉత్పత్తి అవుతుంది, మా దగ్గర బొగ్గు ఉంది, బొగ్గు లేని కారణంగా మీరు ధర్మల కేంద్రాలు మూయవలసిన అవసరం లేదని చెప్పి చాలా క్లియర్ కట్ గా కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు. మరి చెప్తా ఉంటే ఇక్కడ అసలు ఒకటండి, మేనేజ్మెంట్ లో ఇక్కడ అధికారులు ఎవరు కూడా ముఖ్యమంత్రికి చెప్పలేరు, అతను అనుకున్నదే చేయాలి. చూస్తున్నాం కదా ఇప్పుడు కోర్టులో కేసులు వేస్తున్నారు, అన్ని కొట్టేస్తున్నారు ఈయన తీసుకున్న నిర్ణయాలన్నీ కోర్టు కొట్టేస్తున్నారు. రఫీ గారు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు.